हाय फ्रेंड्स, मन की तेलुगु भाष वच्चिनवारु अप्लाई चेसुकुने विधंगा टेली परफॉर्मेंस नुंचि ओक बल्क हायरिंग अयिते जरुगुतुंदि। मुख्यंगा एवरैते तेलुगु वारु उन्नारो वाळ्ळकैते इदि ओक सूपर आपर्चुनिटी अनि चेप्पुकोवच्चु। मन सोंत राष्ट्रंलोने जॉब चेसुकुनेटुवंटि ओक मंचि अवकाशं। प्रस्तुतं मनकि कोविड सिच्युवेशन काबट्टि वर्क फ्रम होम बेसिस मीद वीळ्ळैते रिक्रूट्मेंट अयिते जरुगुतुन्नारु। జీతంతో పాటు మనకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది। కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో। వీటికి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను। వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్స్ చేయట్లేదు గైస్। ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। 10 మందికి కూడా యూస్ అవుతుంది। మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। फ्रेंड्स, मन की री लेवल बै अनअकाडमी तरफ वन कोड नीचे मन को जॉब नोटिफिकेशन अच्छे राव जी। इक मन चूसक सॉफ्टवेयर इंजीनियर संबंधी जॉब रोल मन की हायरिंग अच्छे जरूरत 4 to 6 lakhs पर एनम अच्छे सैलरी इव जरूरी। अच्छे मन जॉब चेयरेंटे फस्ट टेस्ट अच्छे राय 1700 marks मन की 100% जॉब्स अने लिंक्स डिस्क्रिप्शन प्रोवाइड। फर्स्ट मेरे चेयरेंटे रिजिस्टर फॉर टेस्ट ऑप्शन क्लिक टेस्ट स्लॉट बुक उ दी तो मन की मो एंगेज अने संस्था मन के नोटिफिकेशन वी इक मन चूसक सीनियर सॉफ्टवेयर इंजीनियर बैक एंड अच्छे अप टू मन की 25 lakhs पर एनम अच्छे सैलरी अस्तमन दींट मन की जॉब कावाले फस्ट टेस्ट रजिस्ट्रेशन स्लाट बुक्स मन टेस्ट अटैम चेयर 1700 marks सरपोदी मन की जॉब्स अने फीज मन की फीज लेदी कंप्लीटली फ्री। ओकेना लिंक डिस्क्रिप्शन उ प्रति रासको। సో రీ లెవెల్ ద్వారా చాలామందికి జాబ్స్ అనే వచ్చాయండి। సో ఈ విధంగా చూడండి ఒకసారి 1700 marks తెచ్చుకుంటే 700 పైన marks తెచ్చుకుంటే సో ఈ విధంగా జాబ్స్ అనే ఇస్తున్నారు అన్నమాట। వితిన్ 15 డేస్లోనే మనకైతే జాబ్ ప్లేస్మెంట్ అయితే చూపిస్తున్నారు। ఫీజు కూడా తీసుకోవట్లేదు కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి। లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను। టెస్ట్ని అయితే స్లాట్ బుక్ చేసుకొని మీరు కూడా మీ యొక్క జాబ్ని అనేది పొందవచ్చు। सो ऑफिशियल नोटिफिकेशन चूसक टेली परफॉर्मेंस अर्जेंट हायरिंग अच्छे फॉर तेलुगु लैंग्वेज वर्क फ्रम होम अभी क्लियर इव जी अंत मन इंट्लो कुर्चे वर्क मंच अवकाशम दींट मन की 280 वेकेंसीस अयिते उन्नायंडि। काबट्टी तोंदर अप्लिकेशन्स अयिते सब्मिट चेयंडि एंदुकंटे मन की वेकेंसीस फिल अयिपोते मन की अप्लिकेशन्स अनेवि क्लोज चेस्तारु। मीकु ए विधंगा अप्लाई चेयालो कूडा कंप्लीट गा डीटेल गा एक्सप्लेन अयिते चेस्तानु। इक्कड मन की ఏదైతే శాలరీ చూసుకోండి మనకి 150,000 రూపాయల నుంచి 175,000 రూపాయల వరకు మనకి పర్ యానం అయితే ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు। ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ కోవిడ్ అని చెప్పేసి ఇచ్చారు। అంటే మనకి ఇది పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట। ఫ్యూచర్లో మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది। ఆఫీసెస్ వచ్చేసరికి మనకి విశాఖపట్నం, వరంగల్ అండ్ హైదరాబాద్ లొకేషన్స్లో అయితే ఉన్నాయన్నమాట। దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి। ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు। సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు। ఈవెన్ మీరు ఫ్రెషర్స్ అన్న కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు। ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది 0 to 4 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। కాబట్టి ఈవెన్ మీరు ఫ్రెషర్స్ అన్న కూడా ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు। అయితే క్యాండిడేట్ షుడ్ స్పీక్ తెలుగు అని చెప్పేసి ఇచ్చారు। మీకు తెలుగు అనేది కన్ఫామ్గా వచ్చి ఉండాలన్నమాట। 24/7 షిఫ్ట్లో మీరు వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు। నెక్స్ట్ మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 14,000 రూపీస్ తో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ చేసుకొని ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 20,000 రూపీస్ వరకు శాలరీ అయితే పే చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట। సో ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒక అమౌంట్ అయితే సరిపోతుందని చెప్పేసి గమనించాలి। అయితే మనకి క్యాండిడేట్స్ అందరికీ కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు। వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మరొకసారి ఇచ్చారు, అలాగే మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద ల్యాప్టాప్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు। వీళ్ళైతే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయరు, బట్ మీ దగ్గర అయితే ఒక ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట। ఇక్కడ మనం చూడొచ్చు మనకి వాయిస్ అలాగే నాన్ వాయిస్ రెండు జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు। సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు 2 నెంబర్స్ అయితే ఇచ్చారండి। ఈ 2 నెంబర్స్కి కూడా మీరైతే కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు। అప్లై చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది। ఈ మెయిల్ ఐడికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి అన్నమాట। ఓకేనా? సో సెండ్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మరొకసారి ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది। ప్రస్తుతానికైతే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సో దీనికి మాత్రం మీరు రెజ్యూమ్ అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి। మీ దగ్గర రెజ్యూమ్ ఫార్మాట్ లేకపోతే కనుక మన గ్రూప్లో ఫైల్స్ అనే సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను। అక్కడ వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్తో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకుని ఇక్కడ పెట్టండి।
మీ దగ్గర నౌకరీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీరు ఇక్కడ కూడా అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. 280 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.